రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హైదరాబాద్లో 300 పడకల ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. సనత్నగర్లోని ఈఎస్ఐ మెడికల్ కళాశాలలో పర్మిషన్ కోసం త్వరలోనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో చర్చిస్తానన్నారు. నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు దత్తాత్రేయ. సనత్నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్, మెడికల్ కాలేజ్లను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి విజిట్ చేశారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సెంట్రల్ లైబ్రరీ, ఎటానమీ ల్యాబ్లను ప్రారంభించారు. హైదరాబాద్లో మరో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు బండారు దత్తాత్రేయ. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్లో 35% సీట్లు కార్మికుల పిల్లలకే కేటాయిస్తామన్నారు. గతంలో ఈఎస్ఐ హాస్పిటల్లో ఎక్స్పైర్ అయిన మందులు వాడటాన్ని గుర్తించామని, ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఏదైతే నాచారం హాస్పిటల్ని అక్కడికి ఈఎస్ఐకి ఇచ్చినామో దాన్ని కూడా మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద తప్పకుండా తీర్చడానికి సంపూర్ణమైన సహకారం ఇస్తాం. తొందరలోనే ఇంకొక 300-bed హాస్పిటల్ దీనికి దగ్గరలోనే మేము ఫౌండేషన్ వేసి 2 సంవత్సరాల్లో ఇంకొక 300-bed హాస్పిటల్ కూడా మీకు, అది కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తాం. బీబీనగర్ నిమ్స్ లో త్వరలో మెడికల్ పీజీ కోర్సులు ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఇప్పటికే ఓపీ సేవలు ప్రారంభించామని, త్వరలో ఐపీ సేవలు కూడా ప్రారంభిస్తామన్నారు. మళ్ళీ మంత్రి గారు చొరవ తీసుకుని మరి ఈఎస్ఐ ఆధ్వర్యంలోనే ఈ కాలేజీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కళాశాల చాలా అద్భుతంగా ఉంది. మరి దేశంలోని ఒక మోడల్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని మంత్రి గారు సంకల్పించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ కానీ, డాక్టర్స్ కానీ, మరి ఈఎస్ హాస్పిటల్ అవసరమైన సహకారం నిమ్స్ హాస్పిటల్ పరంగా అందించడానికి ఒక ఎంఓయూ కుదుర్చుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్రంలోని సర్కార్ దవాఖానాలను కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. హైదరాబాద్ మెడికల్ హబ్ గా మారిందన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా కార్మికులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు నాయిని. ఇలా కార్మికులకు సంబంధించినటువంటి హాస్పిటల్, మెడికల్ కాలేజీ, ఇలా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ను బీట్ చేసే విధంగా తయారు చేసినందుకు మరి కేంద్ర మంత్రివర్యులను నేను అభినందిస్తున్నాను. కార్మికులు గర్వించే విధంగా ఈ హాస్పిటల్ను తీర్చిదిద్దినందుకు అధికారులను కూడా నేను అభినందిస్తున్నాను. హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రులు పేషెంట్ల దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.